అధికార కిరీటాలు తమ నెత్తి మీద ఉన్నాయని కొంతమంది ఊరేగుతూ ఉంటారు. అయితే వైసీపీ పార్టీ నేతల మీద కూడా ఇలాంటి రకరకాల వ్యాఖ్యలు ఆరోపణలు వస్తూ ఉండడం మాత్రం షాక్ అనే చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి యొక్క పద్ధతి వ్యవహార శైలి ఎలా ఉన్నా మంత్రులు మాత్రం పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారనేటువంటి వ్యాఖ్యలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. మంత్రులకి మంచి చెడు సంస్కారం మర్యాద అనేవి ఏవి గుర్తు రావట్లేదా అంటూ సదరు సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. నోటికి ఎంత వస్తే అంత, ఎవరిని పడితే వారిని, ఏది పడితే అది తిడుతూ వెళ్ళిపోతున్నారనే ఆరోపణ ఉంది. ఎవరినైనా ప్రశ్నిస్తే బూతులతో ఎదురుదాడి చేయడంతో వైసీపీ నేతలు కూడా రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొడాలి నాని అప్పట్లో ఏకంగా మోడీ భార్య గురించి సైతం మాట్లాడేశారు. ఇప్పుడు వెల్లంపల్లి అశోక్ గజపతిరాజుని దారుణంగా తిట్టారు, వెధవా అన్నారు. అశోక్ గజపతిరాజుపై వెల్లంపల్లి వాడినటువంటి భాష ఇప్పుడు కలకలాన్ని రేకెత్తిస్తుంది. అశోక్ గజపతిరాజు ఇప్పటి రాజకీయాల్లో అందరిలాంటి రాజకీయ నేత కాదు. ఆయన ఎవరిని వ్యక్తిగతంగా పల్లెత్తు మాట కూడా అనరు. ఈ ప్రభుత్వం ఆయన్ని మానసికంగా కుంగదీసేలాగా నిర్ణయాలు తీసుకున్నా ఆయన జగన్ని జగన్ గారు అని అంటారు, రాజకీయంగానే మాట్లాడరు. అలాగే రాజకీయ నేతలతో ఆయనది భిన్నమైన శైలి. ప్రస్తుత తరంలో ఒక్క రూపాయి అవినీతి చేయని నికార్సైన రాజకీయ నేత ఎవరైనా ఉన్నారంటే అది అశోక్ గజపతిరాజు మాత్రమే. ఈ విషయం ఒక్క విజయనగరం జిల్లానే కాదు, మొత్తం ఏపీకి తెలుసు. మహారాజుల కుటుంబంలో పుట్టి తన కుటుంబంలో కులాంతర వివాహాలు చేసినటువంటి ఆదర్శ వ్యక్తి. ఆయన వ్యక్తిత్వాన్ని పార్టీలకు అతీతంగా అందరూ గౌరవిస్తారు. ఆయనపై మాట తోరడానికి సందేహిస్తారు. కానీ వెల్లంపల్లి మాత్రం హద్దు దాటారనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయంగా తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అశోక్ గజపతిరాజుని తిడుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టే వ్యూహంతో వైసీపీ ప్రీ ప్లాన్డ్గా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందనే అనుమానాలు కూడా టీడీపీ వ్యక్తపరుస్తోంది. వైసీపీ నేతలు అవినీతిని నీతిగా భావిస్తున్నారేమో, నీతిగా ఉండడాన్ని అవినీతిగా చేయాలనుకుంటున్నారేమోనని టీడీపీ ఎద్దేవా చేస్తోంది. కొంతమంది నీతి నిజాయితీ ఉన్నటువంటి నేతలను టార్గెట్ చేసుకుని, పరువు ప్రతిష్టలతో గడిపే వాళ్ళని టార్గెట్ చేసుకుని వారిని మానసిక వేదనకు గురి చేసే వ్యూహాలు అమలు చేస్తుంది. ఇప్పుడు వారి టార్గెట్ అశోక్ అయ్యారు. కానీ ప్రజలు అసహించుకోవడానికి అవకాశం ఉంటుంది. సరైన సందర్భంలో ప్రజలు తమ నిరసన తెలియజేస్తున్నారు. వెల్లంపల్లికి గట్టిగానే షాక్ ఇచ్చే దిశగా అశోక్ గజపతిరాజు ఢిల్లీలోనే తన యొక్క పావును కదుపుతూ ఆయన ముందుకెళ్తున్నారని ఏపీలో ఎనీ టైం ఏదైనా జరగచ్చని అంటున్నారు విశ్లేషకులు.